ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మా సమస్యలు తెలుసుకునేందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముందుగా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఈపి 2020 ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయకున్నా మన రాష్ట్రంలో అత్యుత్సాహంతో ఎన్ఈపి 2020 అమలు చేస్తున్నారు. దీనివల్ల పేద విద్యార్థులు, ఎస్టీ ఎస్సీ మైనార్టీ విద్యార్థులు విద్యకు దూరం అయ్యే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు నూతనంగా కాలేజీలు ప్రారంభం అయినప్పటికీ కూడా ఇంటర్మీడియట్ పిల్లలకి మేము బుక్స్ ఇవ్వము, మీరే కొనుక్కోండి అని చెప్పడంతో పేద విద్యార్థులపై భారం పడుతుంది. మరి పేద విద్యార్థులు కనీసం 3,000 రూపాయలు ఖర్చు పెట్టి బుక్స్ కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రభుత్వం తక్షణమే వారికి ఉచితంగా బుక్స్ పంపిణీ చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన ఉద్దానం సైడ్ కానీ లేదా ప్రధానంగా మన నియోజకవర్గం పలాస నియోజకవర్గంలో హాస్టల్స్లో కూడా కనీసం మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి కనిపిస్తుంది. వండుకోవడానికి కూరగాయలు అయితేనేమి, కనీసం తాగడానికి మంచినీరు లేని పరిస్థితి హాస్టల్స్లో కనిపిస్తున్నాయి. అదేవిధంగా కుక్కు అటెండర్ కమాటా పోస్టులు లేని కనిపిస్తుంది. విద్యార్థులే వెళ్ళి వండుకొని తినాల్సిన పరిస్థితి మన హాస్టల్స్లో కనిపిస్తుంది. తక్షణమే ఆ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తారని విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.